సో ఫ్రెండ్స్ ఓఇజ్ టాపిక్ ఇది 2019 ఫిబ్రవరి ఆధారంగా ఈ టాపిక్ ఈ వీడియో అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మంత్స్ లో ఒకవేళ నేను చేసినట్లయితే మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అప్డేటెడ్ వీడియోస్. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా. సో మీకు దీనికి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్స్ ఏమి వచ్చినా మీ మొబైల్లో మీకు అంతాయి, కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కూడా మీ మొబైల్లో మీకు అందడం జరుగుతుంది. అవే కాకుండా ఇంపార్టెంట్ అనేక వీడియోస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్స్ లో ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. లేదా మన ఛానల్లో ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ ద్వారా కూడా మీరు ఆ వీడియోలన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి, మీకు తప్పనిసరిగా అవి ఉపయోగపడతాయి. సో ముందుగా చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, మొత్తం ఇక్కడ 70 ఇంపార్టెంట్ ఊయిజ్ పర్సన్స్ చెప్పడం జరిగింది. సో ఈ 70 మంది పేర్లు రాబోయే రైల్వే, ఎస్ఎస్సి అండ్ అంతేకాకుండా బ్యాంక్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా తప్పనిసరిగా ఉపయోగపడతాయి, కాబట్టి అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఓకే, రోజు లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఈ స్క్రీన్ షాట్స్ రోజు ఒకటి మీ వాల్ పేపర్ పైన పెట్టుకోండి, అవి గుర్తుంటేంత వరకు వాల్ పేపర్ మీరు చేంజ్ చేయకండి. ఓకే, సో నా బెస్ట్ సజెషన్ అది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో మనకు భారతదేశానికి యొక్క రాష్ట్రపతి, తెలుగులో అయితే ప్రెసిడెంట్ ను మనము రాష్ట్రపతి అంటామండి. ఓకే, తెలుగులో కూడా నేను చెప్తాను ఒకవేళ ఏదంటి పదాలు ఉన్నట్లయితే. సో రాష్ట్రపతి ఎవరంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు. ఓకేనా? నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి, ఓకేనా, ఉప రాష్ట్రపతి. సో ఉపరాష్ట్రపతి ఎవరంటే ఎం వెంకయ్య నాయుడు గారు, ఓకేనా, వెంకయ్య నాయుడు గారు, ఓకేనా, వెంకయ్య నాయుడు గారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, సో ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి అండి, ఓకేనా, ప్రధాన మంత్రి. ఇండియా ప్రధాన మంత్రి ఎవడు ప్రజెంట్? నరేంద్ర మోడీ గారు, ఓకేనా, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మొత్తం పేరు అయితే, ఓకేనా, మనం నరేంద్ర మోడీ గారు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ రాష్ట్రపతి అయితే రామ్నాథ్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ అయితే వెంకయ్య నాయుడు, ప్రైమ్ మినిస్టర్ అయితే నరేంద్ర మోడీ. ఇవి కామన్గా గుర్తుంటాయి, అయినా నేను ఒకసారి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీసెంట్గా జరిగినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ నీతి ఆయోగ్ పైన బిట్ ఉంటుంది. సో కాబట్టి నీతి ఆయోగ్ అంటే ఫుల్గా వివరిస్తాను, ఒకసారి చూడండి దీనికి సంబంధించినటువంటివి. నీతి ఆయోగ్ అనేది మనకు జనవరి 1, 2015 ఏర్పడడం జరిగింది, ఓకేనా. నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015 ఏర్పడడం జరిగింది. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. సో ఎగ్జామ్ లో ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ నీతి ఆయోగ్ కి చైర్మన్ ఉంటాడు, ఈ చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మన దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటే అతను ఈ నీతి ఆయోగ్ యొక్క మనకు చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకు, ఎవరండి, నరేంద్ర మోడీ గారు. సో కాబట్టి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఆప్షన్ లో ప్రధానమంత్రి ఉంటేనేమో ప్రధానమంత్రి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదా నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఎవరు? అమితాబ్ కాంత్. వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. చైర్మన్ అయితే ప్రధానమంత్రి ఉంటాడు, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సిఇఓ అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. జనవరి 1, 2015 ఇది ఏర్పాటు కావడం జరిగింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఇది మనకు రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. లోక్సభ యొక్క స్పీకర్, ఈ స్పీకర్ ఎవరంటే సుమిత్రా మహాజన్. సుమిత్రా మహాజన్, ఓకేనా, సుమిత్రా మహాజన్ గారు. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే, లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరంటే ఎం తంబిదొరై. ఎం తంబిదొరై, ఎంపి తంబిదొరై గారు మనకు డిప్యూటీ స్పీకర్. అదేవిధంగా లోక్సభ కాకుండా తర్వాత రాజ్యసభ, రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో రాజ్యసభకు ఏముంటాడంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటాడండి. ఓకేనా? చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకు ఉపరాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఉపరాష్ట్రపతి, ఓకే, రాష్ట్రపతి ఈ యొక్క మనకు లోక్సభ యొక్క అయితేనేమో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, రాజ్యసభకు అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రాష్ట్రపతి ఈ యొక్క రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరంటే హరివాన్ష్ నారాయణ్ సింగ్, హరివాన్ష్, ఓకేనా, హరివాన్ష్, హరివాన్ష్ నారాయణ్ సింగ్, ఓకేనా, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, నెక్స్ట్ అపోజిషన్ లీడర్ రాజ్యసభలో. సో లోక్సభలో మనకు ఏ పార్టీ కూడా కరెక్ట్ మెజార్టీ రానందుకు లోక్సభలో ప్రజెంట్ ఆపోజిట్ లీడర్ ఎవరూ లేరు. రాజ్యసభలో మాత్రం మనకు కాంగ్రెస్ తరఫున గులాం నబీ ఆజాద్ గారు ఆపోజిషన్ లో ఉన్నారన్నమాట. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాజ్యసభ ఎవరంటే గులాం నబీ ఆజాద్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ అంటే ప్రజెంట్ అయితే ఎవరూ లేరు. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్. సో భారత ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సునీల్ చంద్ర. ఈయన రీసెంట్ గా మనకు అపాయింట్మెంట్ కావడం జరిగింది, సునీల్ చంద్ర. ఆయన పేరేం పేరు? సునీల్ చంద్ర. ఓకే, సునీల్ చంద్ర. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనర్. సో మామూలుగా ఎలక్షన్ కమిషనర్ అంటే సునీల్ చంద్ర, ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి అంటారు ఈయననే. సో ఇప్పుడు ఈయన ఎవరు అంటే సునీల్ అరోరా. ఎవరు? సునీల్ అరోరా, సునీల్ అరోరా గారు. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సో ప్రధాన సమాచార కమిషన్ చైర్మన్ అంటారు ఈయననే. ప్రధాన సమాచార కమిషన్ చైర్మన్ అంటారు. ఈయన పేరేం పేరంటే సుధీర్ భార్గవ, సుధీర్ భార్గవ, సుధీర్ భార్గవ. ఓకేనా, ప్రధాన సమాచార కమిషనర్. ఓకేనా, నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సో మానవ హక్కుల కమిటీ చైర్మన్, కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ హెచ్ఎల్ దత్తు గారు, జస్టిస్ హెచ్ఎల్ దత్తు గారు. ఎవరు? జస్టిస్ హెచ్ఎల్ దత్తు గారు. ఓకే, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్, సో జాతీయ మహిళా కమిషన్ ఉంటుంది కదండి, జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రేఖా శర్మ గారు. ఎవరు? రేఖా శర్మ గారు. ఓకేనా, రేఖా శర్మ గారు. నెక్స్ట్ నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్, నేషనల్ మైనారిటీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకు ఓకే హ్రువెల్ హుస్సేన్ రిజ్వీ. ఓకేనా, హ్రువెల్, ఓకేనా, హ్రువెల్ హసన్ రిజ్వీ, హసన్ రిజ్వీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, హసన్ రిజ్వీ. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అజ్వైర్, జాతీయ భద్రతా సలహాదారులు అంటారు. ఓకేనా, ఈయన ఎవరు అంటే అజిత్ దోవల్, అజిత్ దోవల్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఈయన న్యూస్ లో ఇప్పుడు ఫుల్ ఉన్నాడు. మీరు ఒకసారి న్యూస్ పేపర్ చూసినా ఈయన పేరు లేకుండా న్యూస్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, తెలుగులో అయితే జాతీయ సలహాదారు అంటాడు. ఓకేనా, జాతీయ భద్రతా సలహాదారు, జాతీయ ఓకే భద్రతా సలహాదారుడు ఎవరు అని అడుగుతారు, సలహాదారు ఎవరు అని అడుగుతారు, అజిత్ దోవల్, అజిత్ దోవల్. ఓకే, నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్స్. సో ఇక్కడ నేషనల్ కమిషన్ చూసినట్లయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటుంది, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంటుంది. ఓకేనా, నేషనల్ బీసీ కమిషన్ ఉంటుంది, నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంటుంది, నేషనల్ మనకు ఎస్టీ కమిషన్ ఉంటుంది. వీటి యొక్క చైర్మన్స్ పేరు ఇంపార్టెంట్. సో బీసీ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ వంగల ఈశ్వరయ్య, జస్టిస్ వంగల ఈశ్వరయ్య. నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ యొక్క నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రామ్ శంకర్ కతారియా, రామ్ శంకర్ కతారియా. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ నేషనల్ ఎస్సీ సారీ ఎస్టీ నేషనల్ ఎస్టీ యొక్క చైర్మన్ ఎవరు అంటే నందకుమార్ సాయి, నందకుమార్ సాయి. సో ఒకసారి చూడండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ వంగల ఈశ్వరయ్య, ఎస్టీ. ఓకేనా, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ యొక్క మనకు కమిషన్ చైర్మన్ ఎవరంటే రామ్ శంకర్ కతారియా, అండ్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఓకేనా వీళ్ళ యొక్క కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మనకు నందకుమార్ సాయి. ఇకనే ఈ మూడు కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చైర్మన్స్, సో వివిధ శాఖలకు చైర్మన్స్ ఉంటాయి, అన్నీ నేను మళ్ళీ ఎస్ఎస్సి చైర్మన్, యూపీఎస్సీ చైర్మన్, రైల్వే బోర్డు చైర్మన్, ఇస్రో చైర్మన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్, యూనివర్సల్ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అని రాయకుండా, సో ఎస్ఎస్సి ఈ చైర్మన్ అనేది టైటిల్ పెట్టుకోండి, కింద ఇవన్నీ రాసుకోండి. ఎస్ఎస్సి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకేనా, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే అషీమ్ ఖురానా. ఓకేనా, అషీమ్ ఖురానా. ఓకేనా, అసీమ్ ఖురానా గారు ఎస్ఎస్సి చైర్మన్, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాము, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ సక్సేనా. ఓకేనా, అరవింద్ సక్సేనా, అరవింద్ సక్సేనా. నెక్స్ట్ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అంటే వినోద్ కుమార్ యాదవ్, వినోద్ కుమార్ యాదవ్. ఈయననే వికే యాదవ్ అని కూడా ఇస్తాడు ఎగ్జామ్లో, కొన్నిసార్లు వికే యాదవ్ అని ఇస్తాడు, లేదంటే వినోద్ కుమార్ యాదవ్ ఇస్తాడు, లేదంటే వినోద్ యాదవ్ అని కూడా ఇస్తాడు. సో వినోద్ కుమార్ యాదవ్ అనేది పూర్తి పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అని అంటాము దీన్ని. సో ఈ దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే కె శివన్, కె శివన్ గారు. ఓకేనా, కె శివన్. నెక్స్ట్ సంగీత నాటక అకాడమీ చైర్మన్, జాతీయ సంగీత నాటక అకాడమీ చైర్మన్, లేదంటే భారత సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఎవరు అంటే మనకు శేఖర్ సేన్. ఓకేనా, శేఖర్ సేన్, శేఖర్ సేన్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, శేఖర్ సేన్. ఓకేనా, నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్, యూజీసీ అంటాం. యూజీసీ మీకు ఎగ్జామ్లో యూజీసీ చైర్మన్ ఎవరు అని అడిగి సింపుల్గా అడుగుతాడు, లేదంటే యూనివర్సల్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్, యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు, డిపి సింగ్, డిపి సింగ్. సో ఈ బిట్టు మనకు రైల్వేలో ఒక 5 నుంచి 6 సార్లు అడగడం జరిగిందండి రీసెంట్ ఏఎల్పి గ్రూప్ డిలో. ఓకే, కాబట్టి నెక్స్ట్ రాబోయే టీసీ ఎన్టీపీసీకి మీకు రాబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బిట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. సో ఆర్మీ ఏదైతే ఆర్మీ ఉందో ఆర్మీ యొక్క చీఫ్, ఆర్మీ యొక్క పెద్ద ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్, జనరల్ బిపిన్ రావత్. అదే విధంగా నావీ, నావీ ఓకేనా, అండ్ అంతేకాకుండా ఎయిర్ స్టాఫ్. నావీ అంటే జలం పైన, జలమార్గం ఉంటుంది కదండి, సో జలాలు. ఇదేమో భూమి పైన, ఇదేమో నీటి పైన, ఇదేమో వాయురంగం, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్మీ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్, ఓకే, జనరల్ బిపిన్ రావత్. అదే విధంగా చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, నావీ నావిక రంగం యొక్క చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ సునీల్ లాంబా, అడ్మిరల్ సునీల్ లాంబా, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, వాయురంగం యొక్క ఈ యొక్క చీఫ్ ఎవరు అంటే మనకు ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. ఈయననే మనం బిఎస్ ధనోవా అని కూడా పిలుస్తాం, బిఎస్ ధనోవా అని కూడా పిలుస్తాం, ఓకేనా, ఎయిర్ స్టాఫ్, ఓకేనా, గుర్తుంచుకోండి. ఓకే, ఎయిర్ స్టాఫ్ బిపిన్ రావత్, ఓకే, నావీ స్టాఫ్ అయితే సునీల్ లాంబా, ఓకేనా, ఎయిర్ స్టాఫ్ అయితేనేమో మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, ఈయననే బిఎస్ ధనోవా అని పిలుస్తాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతారు, గుర్తుంచుకోండి, రాజేంద్ర, ఓకేనా, రాజేంద్ర. నెక్స్ట్ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు, సో అటర్నీ జనరల్ ఇండియా యొక్క అటర్నీ జనరల్ ఎవరిని అడుగుతారు, కేకే వేణుగోపాల్, కేకే వేణుగోపాల్. అదే విధంగా సోలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, ఓకేనా, సోలిసిటర్, సోలిసిటరీ, సోలిసిటరీ అటర్నీ జనరల్ అంటారు, కొన్నిసార్లు సోలిసిటర్ జనరల్ అంటారు. సో ఈయన ఎవరు అంటే తుషార్ మెహతా, తుషార్ మెహతా. ఆయన రీసెంట్ గానే మనకు అపాయింట్మెంట్ కావడం జరిగింది, ఓకేనా, రీసెంట్ గా అపాయింట్మెంట్ కావడం జరిగింది, గుర్తుంచుకోండి, తుషార్ మెహతా. నెక్స్ట్ 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే వైవి రెడ్డి గారు, ఓకేనా. 15వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్, ఈయననే మనము నందకిషోర్ సింగ్, ఈయన పూర్తి పేరు. ఈయన ఆప్షన్ లో కొన్నిసార్లు ఎన్కే సింగ్ అని ఇస్తారు, ఓకేనా, ఎన్కే సింగ్ అని ఇస్తారు, కొన్నిసార్లు నందకిషోర్ సింగ్ అని ఇస్తారు, కన్ఫ్యూజ్ కావద్దు. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, ఓకేనా, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం ఎప్పుడు అంటే 2020 నుంచి 2025 వరకు ఉంటుంది, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సమయం, ఓకేనా. సో 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయితే వైవి రెడ్డి, 14th అయితేనేమో వైవి రెడ్డి, 15th అయితేనేమో నందకిషోర్ సింగ్. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అంటారు. సో రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీని యొక్క చీఫ్ ఎవరు అంటే మనకు అనిల్ దస్మానా, అనిల్ దస్మానా, ఓకేనా, అనిల్ దస్మానా. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరిని అడుగుతారు, ఓకేనా, సుదీప్ లక్తాకియా, సుదీప్ లక్తాకియా, ఓకేనా, సుదీప్ లక్తాకియా మనకు ఎన్ఎస్జి యొక్క డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీన్నే మనం సిఆర్పిఎఫ్ అంటాం, ఓకేనా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. దీని యొక్క చీఫ్ ఎవరు అంటే మనకు డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే శ్రీ రాజీవ్ రాయ్ భట్నాగర్, రాజీవ్ రాయ్ భట్నాగర్, రాజీవ్ రాయ్ భట్నాగర్, ఓకేనా, ఈయన సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇక్కడ సిఐఎస్ఎఫ్ ఉంటుంది, వీటిని విస్తరించమని కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది ప్రీవియస్ లో, కాబట్టి గుర్తుంచుకోండి, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాజేష్ రంజన్, ఓకేనా, రాజేష్ రంజన్, రాజేష్ రంజన్. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ యొక్క ఆర్పిఎఫ్ అంటాం కదండి, దీని యొక్క మనకు డైరెక్టర్ జనరల్ లేదా చైర్మన్ చీఫ్ ఎవరు అంటే అరుణ్ కుమార్, అరుణ్ కుమార్, ఓకే, ఆర్పిఎఫ్ చీఫ్ ఎవరు అంటే అరుణ్ కుమార్ ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ ఐటిబిపి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటారు ఐటిబిపి అంటే. సో దీని యొక్క మనకు డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఎస్ఎస్ జస్వాల్, ఎస్ఎస్ జస్వాల్ గారు దీనికి మనకు ప్రజెంట్ ఐటిబిపి యొక్క డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబి యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ ఎవరు అంటే మనకు రాజీవ్ జైన్, రాజీవ్ జైన్, ఓకేనా, రాజీవ్ జైన్. సో ట్రిక్స్ చెప్పొచ్చు, కాకపోతే ఎవరు ఓన్ ట్రిక్స్ అనేది వాళ్ళకి గుర్తుంటాయి, ఎక్కువ రోజులు నేను చెప్పినా మీరు మళ్ళీ రేపు మార్నింగ్ మర్చిపోతారు, కాబట్టి సో నేను ట్రిక్స్ చెప్పట్లేదు, మీరు ఒక దగ్గర రాసుకోండి, మీరే కంపేర్ చేసుకొని మీ ట్రిక్స్ అనేవి ఓన్ ట్రిక్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎన్ఐఏ, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఇది ఎక్కడుందంటే మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క మనకు చీఫ్ ఎవరు అంటే మనకు వైసీ మోదీ, ఎవరు, వైసీ మోదీ, ఓకే, వైసీ మోదీ. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో మన భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే మనకు జస్టిస్ రంజన్ గగోయ్, రంజన్ గగోయ్, ఓకేనా, రంజన్ గగోయ్ గారు ఇప్పుడు,
ఓకే. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఉదయ్. సో దీన్ని మనం ఉదయ్ అనేది అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి సంస్థ అనమాట ఇది, ఓకేనా. దీనికి సిఇఓ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. సో ఈ యొక్క ఉదయ్ యొక్క ఈ యొక్క ఉదయ్ అంటే యుఐడిఏఐ ని ఉదయ్ అంటారు. సో ఇది ఆధార్ సంస్థ అనమాట. సో దీని యొక్క సిఇఓ ఎవరంటే అజయ్ భూషణ్ పాండే, అజయ్ భూషణ్ పాండే. చైర్మన్ అంటేనేమో సత్యనారాయణ. ఓకే, యుడై ఉదయ్ యొక్క చైర్మన్ అంటేనేమో మనకు సత్యనారాయణ. అదే విధంగా సిఇఓ అంటేనేమో మనకు అజయ్ భూషణ్ పాండే. ఇది ఆ యుఐడిఏఐ అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే మనకు దేనికి సంబంధించింది అంటే ఆధార్ కు సంబంధించినటువంటి. దీన్నే మనం యుఐడిఏఐ అంటే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యుఐడిఏఐ ని విస్తరించమని కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎవరు అంటే మనకు గురుప్రసాద్ మోహపాత్ర. గురుప్రసాద్ మహోపాత్ర, గురుప్రసాద్ మహాపాత్ర. ఓకే, మహోపాత్ర. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే జస్టిస్ ఏకే గోయల్. ఓకే, జస్టిస్ ఏకే గోయల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే, మనం ఏమంటామంటే దీన్నే మనము జాతీయ హరిత ట్రిబ్యునల్ అని పిలుస్తాం. దీన్ని తెలుగులో అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటారు, సో ఎవరు అంటే గోయల్, ఏకే గోయల్ గారు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్, జాతీయ మనకు ఎవరైతే కర్షకులు లేదా కార్మికులు ఉంటారు కదండి, ఫార్మర్స్ రైతులు ఉంటారు కదండి, ఈ యొక్క జాతీయ రైతుల యొక్క కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతారు, ఎంఎస్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు అడుగుతారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్, శక్తికాంత్ దాస్. గవర్నర్ ఎవరు, శక్తికాంత్ దాస్, ఆర్బీఐ. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం సెబి అని పిలుస్తాము. సెబి యొక్క చీఫ్ ఎవరని అడుగుతారు, సెక్యూరిటీ, దీన్నే సెబి ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క మనకు చీఫ్ ఎవరు అంటే అజయ్ త్యాగి గారు, అజయ్ త్యాగి. ఓకేనా. నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరని అడుగుతారు, ఆంటోనియో గుటరెస్, ఆంటోనియో గుటరెస్, ఆంటోనియో గుటరెస్. ఈయన మనకు ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్. ఓకే, ప్రజెంట్ ఫిబ్రవరి 2019 ఆధారంగా. నెక్స్ట్ యునెస్కో, యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరని అడుగుతారు, అద్రో అజోలే, అద్రో అజోలే. ఓకేనా, అద్రో అజోలే. ఈయన యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్. ఓకేనా. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదండి, ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక సాంకేతిక సంస్థ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అద్రో అజోలే, అద్రో అజోలే. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటారు. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకు ఈరోడెస్ అద్నామ్, ఓకే, గ్రెబియస్, ఇడ్రోస్ అద్నోమ్, ఓకే, గిబ్రియోసిస్, గాబ్రియోసిస్ అంటారు, గాబ్రియోసిస్. ఓకేనా, అద్నామ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ అంటే అద్నామ్ గాబ్రియోసిస్. ఓకేనా. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూటిఓ, డబ్ల్యూటిఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ అంటే రాబర్టో అజ్విడో, రాబర్టో అజ్విడో. ఓకేనా, రాబర్టో అజ్విడో, అజ్విడో. ఓకే. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదండి, సో మన భారతదేశం యొక్క అణుశక్తి సంస్థ ఉంటుంది కదండి, ఈ అణుశక్తి సంస్థ యొక్క చైర్మన్ ఎవరు అంటే కమలేష్ నీలకాంత్ వ్యాస్. ఓకే, కమలేష్ నీలకంఠ్ వ్యాస్, కమలేష్ నీలకంఠ్ వ్యాస్. ఈయననే మనము కేఎన్ వ్యాస్ అని కూడా పిలుస్తారు ఎగ్జామ్ లో, కేఎన్ వ్యాస్ అని కూడా ఆప్షన్ లో ఉంటుంది, షార్ట్ కట్ లో కన్ఫ్యూజ్ కావద్దు, కేఎన్ వ్యాస్. నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్ ఎవరు అంటే మనకు ఫిబ్రవరి 2న ఇప్పుడు కొత్తగా నిర్మించారు, ఫస్ట్ అలోక్ వర్మ ఉన్నాడు, అలోక్ వర్మ తర్వాత నాగేశ్వర రావు గారు రావడం జరిగింది తాత్కాలికంగా, మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. దీనిపైన పెద్ద గొడవ కూడా అయింది రీసెంట్ గా మీరు చూసింటారు పేపర్ లో. సో ప్రజెంట్ ఇప్పుడు ఫైనల్ గా ఎవరిని నియమించడం జరిగింది అంటే డైరెక్టర్ ఆఫ్ సిబిఐ గా రిషి కుమార్ శుక్లా, రిషి కుమార్ శుక్లా. సిబిఐ డైరెక్టర్ ఎవరు, రిషి కుమార్ శుక్లా. ఓకే. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ, బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అడుగుతారు, బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో ఈ క్రికెట్ లో భారతదేశం యొక్క క్రికెట్ ను నియంత్రించే మండలి ఏదంటే బీసీసీఐ. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సికే ఖన్నా. సికే ఖన్నా, సికే ఖన్నా, చాలా చాలా ఇంపార్టెంట్ నా పేరు సికే ఖన్నా. నెక్స్ట్, చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సీపీసీఆర్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతారు. ఎన్సీపీసీఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ అని ఉంటుంది ఇది. సో దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ప్రియాంక కంగునో. ఓకే, ప్రియాంక కనుంగో, ప్రియాంక్, ప్రియాంక్ కనుంగో. ఓకే, ప్రియాంక్ కనుంగో. ఓకే, ప్రియాంక్ కనుంగో మనకి ఈ యొక్క ఎన్సీపీసీఆర్ యొక్క చైర్పర్సన్. సో ఇది మనకు రీసెంట్ గానే 2015లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే ఎన్ రవి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఎన్ రవి. నెక్స్ట్, టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ, దీన్ని మనం ట్రాయ్ అని పిలుస్తాము. ట్రాయ్, ఓకేనా, ట్రాయ్ అని పిలుస్తాం. ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ట్రాయ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రామ్ సేవక్ శర్మ. రామ్ సేవక్ శర్మ, రామ్ సేవక్ శర్మ. ఓకే, నెక్స్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏఐ యొక్క చైర్మన్ ఎవరు అంటారు? సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు అంటే సంజీవ్ రంజన్. సంజీవ్ రంజన్, ఓకే, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు అంటే సంజీవ్ రంజన్. సంజీవ్ రంజన్, నేను క్లియర్ గా ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను, మీరు రాసుకోవాల్సింది. ఇక చైర్మన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతారు? శశాంక్ మనోహర్. శశాంక్ మనోహర్, ఓకేనా. నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరని అడుగుతారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే శ్రీ కేవి చౌదరి. శ్రీ కేవి చౌదరి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? శ్రీ కేవి చౌదరి. నెక్స్ట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ వ్యవసాయ మరియు ఆర్థిక అభివృద్ధి సంస్థ అంటారు, నాబార్డ్ ఇది. సో ఈ దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతారు? నాబార్డ్, ఓకేనా, నాబార్డ్ చైర్మన్ ఎవరని అడుగుతారు? ఎవరంటే హర్షకుమార్ బన్వాలా. హర్షకుమార్ బన్వాలా, ఓకేనా. సో ఈయన మనకు నాబార్డ్ యొక్క చైర్మన్ హర్షకుమార్ బన్వాలా. నెక్స్ట్, సో సిఇఓల పరంగా చూసినట్లయితే ఇంపార్టెంట్ 5 సిఇఓలు నేను ఇక్కడ రాశాను. ఇక్కడ మొత్తం దీంతో 70 కంప్లీట్ అవుతాయి. సో ఫేస్బుక్ సిఇఓ వచ్చి మార్క్ జుకర్బర్గ్, మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్, ట్విట్టర్ సిఇఓ జాక్ డోర్సే, జాక్ డోర్సే, జాక్ డోర్సే. ఓకే, నెక్స్ట్, యాపిల్ సిఇఓ టిమ్ కుక్, యాపిల్ సిఇఓ టిమ్ కుక్. నోకియా సిఇఓ రాజీవ్ సూరి, నోకియా సిఇఓ రాజీవ్ సూరి. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, గూగుల్ సిఇఓ ఎవరు? సుందర్ పిచాయ్. సో అడిషనల్ గా ఇంకోటి కూడా చెప్తున్నాను, మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరు అంటే సత్య నాదెల్లా, సత్య నాదెల్లా, ఓకేనా. సో ఇవన్నీ ముఖ్యమైనటువంటి పర్సన్స్, వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారని. కాంపిటేటివ్ రాబోయే ఎగ్జామ్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫిబ్రవరి ఆధారంగా నేను అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి తప్పకుండా. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మ్యాథ్స్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. డైరెక్షన్స్ అనే ఒక టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చూడండి. జనవరి కరెంట్ అఫైర్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో పిన్ చేస్తాను, తప్పనిసరిగా చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం, మీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.